కృష్ణా జిల్లాలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ పైన ఆ రోజుకి ఏఆర్ఓస్కి తహసీల్దార్స్కి స్టాటిస్టికల్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఏ రకంగా ప్రొసీజర్స్ ఫాలో చేయాలి, ఎలా ఈవీఎంస్, పోస్టల్ బ్యాలెట్, వీవీప్యాట్ అండ్ ఈటీపీబీఎస్ కౌంటింగ్ చేయాలి, దానిపైన చక్కగా శిక్షణ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు నెక్స్ట్ వీక్ నుంచి మండే టు థర్స్డే మల్టిపుల్ సెషన్స్లో హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా అందరు స్టాఫ్కి సూపర్వైజర్స్కి ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్ ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ ఈవీఎంస్ అక్కడ పెట్టుకొని వాళ్ళ రిజల్ట్ ఎలా తీసుకోవాలి, ఫార్మ్స్ ఏం ఫిల్ చేయాలి, ఎలక్షన్ ఏజెంట్స్కి ఏమేమి చెప్పాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్ నెక్స్ట్ వీక్ నుంచి పెట్టడం. ముందుగా అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఉన్నారు విజయవాడ గారు, లోజుడి గారు, అలాగే పాస్టర్స్, ఏఎస్ వాసు, టెక్నికల్ స్టాఫ్. పెట్టితోడు ఏ విధంగా కౌంటింగ్ చేసుకోవాలనే దాని గురించి ఈరోజు ముందస్తుగా వెట్టింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అట్లాగే సమగ్రమైన అవగాహన ఇవ్వడానికి ఈరోజు ఇక్కడికి పిల్లలు కూడా తెలిసింది. మనకి కౌంటింగ్ ప్రొక్యూర్ చేసుకుంటున్నాం, అలాగే మీరు ఏది ప్రొక్యూర్ చేసుకోవాలనేందుకు బుక్లెట్స్ ఉన్నారో ఎక్కువ ట్రావెల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మీరు చేయాల్సి ఖచ్చితంగా మీకు 2 రోజుల్లో మీకు ఇచ్చేస్తారు. పార్లమెంట్ అసెంబ్లీకి డిఫరెంట్ కలర్ టీషర్ట్స్ ఏర్పాటు చేసుకోవాలి. అసెంబ్లీ అసెంబ్లీ అలాగే వైట్ టీషర్ట్స్ అయితే మనకి పార్లమెంట్ అనేది క్లియర్ కట్గా ఆ ఈవీఎంస్ తీసుకొచ్చేవాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక పోలింగ్ మీటర్లు మిగతా అదర్ మీకు ఆల్రెడీ బుక్లెట్ మా కలెక్టర్. నెక్స్ట్ మనకి ఈ కౌంటింగ్ ప్రాసెస్లో మీకు తర్వాత ఈవీఎంస్ ఇవన్నీ కూడా మనకి అనుగుణంగా మనకి గైడ్లైన్స్ కూడా వచ్చున్నాయి, మన ఆరో హ్యాండ్ బుక్ లో కూడా వచ్చున్నాయి, మీకు కూడా బుక్లెట్ ఇవ్వడం జరిగింది.